Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This video prati okkaru clear ga vinandi. Chala mandi adugutunnaru credit detention anedi adi unda leda oka vela unte meeku first year to second year ellalaniki enni credits undali and second year to third year ellalante enni credits undali mimmalni ekkada detain chestaru anedi nenu cheptanu clear ga vinandi actually last year em jarigindi anedi kuda cheptanu chala mandi anukuntunnaru last year ila jarigindi kada maaku kuda adhe case possibilities unnai kabatti memu chadavakapo అనుకుంటారు దానికి కూడా క్లారిటీ ఇస్తాను వీడియోని మాత్రం చివరి వరకు చూడండి మనకి ఫస్ట్ ఇయర్ రెండు సెమిస్టర్లు అయిపోయేసరికి మనకి టోటల్గా 68 వాళ్ళకి వచ్చేసి 18 క్రెడిట్స్ ఉండాలండి ఎన్ని ఉండాలి 18 క్రెడిట్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఇయర్ ఓకే అది కరోనా బ్యాచ్ 68 ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ 22లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒకటి ఇచ్చారు ఏమని 18 బదులు 9 క్రెడిట్స్ ఉంటే యు ఆర్ ఫార్వర్డ్ టు సెకండ్ ఇయర్ అని ఫార్వర్డ్ చేశారు లాస్ట్ ఇయర్ మాత్రము కానీ ఇప్పుడు అలాంటి పాసిబిలిటీస్ అనేది 100% లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే 9 క్రెడిట్స్ తీసుకొని దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఇయర్ అని సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు 2-2 ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ 2-2 అయిపోయేసరికి మనకు ఫైనల్గా 47 క్రెడిట్స్ ఉండాలి ఎన్ని ఉండాలండి 47 క్రెడిట్స్ ఉండాలి కొంతమంది అదృష్టం బాగుండి 9 ఉన్నా ఫార్వర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళ కొంతమందికి ఏంటంటే మొన్న M1 M2 ఫస్ట్ ఇయర్ సప్లీస్ రాశారు ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే వాళ్ళు ఎలా రాశారో ఈ చాలామంది ఈ తక్కువ క్రెడిట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళు వన్ డే బ్యాటింగ్ చేస్తే మనకి ఎప్పుడు క్రెడిట్స్ రావు దానివల్ల యూజ్ లేదు మీరు చదువుకున్నా చదువు కూడా యూజ్లెస్ ఓకేనా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ సెకండ్ ఇయర్ స్ట్రీమ్లో ఉన్నారో 2-2 ఈ 2-2 వాళ్ళకి 2-1 రెగ్యులర్ సారీ 2-1 సప్లై అండ్ 2-2 రెగ్యులర్ రెండు ఎగ్జామ్స్ అనేవి ఉన్నవి అండ్ మనకి టైం అనేది లేదు ఒక్కసారి టైం టేబుల్ నేను నిన్న నైట్ పోస్ట్ చేసిన వీడియోలో ఇచ్చాను క్లియర్గా టైం టేబుల్ తీసుకొని మీరు నోట్ చేసుకోండి ఏ ఎగ్జామ్స్కి ఎన్ని డేస్ వచ్చినాయి ఎందుకంటే చెప్తే వినండి M1 M2 అయిపోయింది ఇప్పుడు మిడ్స్ అయిపోతున్నాయి మిడ్స్ అయిపోగానే మళ్ళీ 2-1 రెగ్యులర్స్ ఉంటాయి ఏంటి ఒకరికి COSM ఉంటుందనుకో రైట్ మళ్ళీ 2-2 రెగ్యులర్ 2-1లో COSM సప్లై ఉంది 2-2లో DM రెగ్యులర్ ఉంది ఓకే అండ్ దీని ముందు ఇంకా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి కోర్ సబ్జెక్టులు కూడా ఉండొచ్చు ఇంకా కొంతమందికి అయితే MSF అండ్ ఫ్లాట్ ఇవన్నీ చదవాలి అని అంటే ఒక్క అటెంప్ట్లో ఒక్క రోజుతో పాసిబుల్ అనేవి అస్సలు కాదు ఇవి అన్ని టఫ్ సబ్జెక్ట్స్ అండి ఓకే ఇంకొకటి కొన్ని కాలేజ్ వాళ్ళకైతే ఫ్యాకల్టీయే లేరు ఉన్నా కూడా ఒక్కొక్కటి చెప్పడం వల్ల పిల్లలకి చాలామందికి అర్థం కాకుండా ఉంది అలాంటి వాళ్ళ కోసం కావచ్చు అండ్ కొంతమంది అంత ఫాస్ట్గా క్యాప్చర్ చేయలేరు సార్ చెప్పినప్పుడు అలాంటి వాళ్ళ కోసం కావచ్చు చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పాను ఇది ఎగ్జామ్స్ టైం ఎగ్జామ్స్ ముందనేది ఏ ఒక్కరికి ఫ్రీగా ఇచ్చేది లేదు కాబట్టి మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం మెంబర్షిప్ పర్చేజ్ చేసుకోండి ఒకవేళ మెంబర్షిప్ వాళ్ళైతే చూడండి అమ్మా ప్రతి ఒక్క కంటెంట్ హౌ టు పాస్ COSM కావచ్చు LTNM కావచ్చు అండ్ ఫ్లాట్ డిఎం MSF ప్రతి ఒక్కటి మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది నా ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి వీడియోస్కి వెళ్ళి స్క్రోల్ చేయండి ప్రతి ఒకటి వస్తుంది లేదా హౌ టు పాస్ సో అండ్ సో బై రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అని సెర్చ్ చేయండి ఎందుకంటే ఈ ఇప్పుడు సపోజ్ ఫ్లాట్ ఉంది కొంతమందికి ఇప్పుడు రెగ్యులర్ MSF ఉంది డిఎం COSM మీరు ఎంత ప్లాన్ చేసినా ఒక రోజుకు ఒక సబ్జెక్ట్ ప్లాన్ చేస్తే పాసిబుల్ పాస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే కనీసం ఇప్పుడు 10 డేస్ టైంలో ఫస్ట్ షెడ్యూల్ చేసుకోండి రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఏవే ఉన్నాయి ఏవి ఈజీ ఉన్నాయి ఏవి టఫ్ ఉన్నాయి ఏవి చదవాలి అని లేదు నేను రేపనంగానే వన్ డే బ్యాటింగ్ చేస్తా రమారెడ్డి మేడం ఫ్రీగా ఇస్తుంది అనుకోవడం మీ అపోహ మీరు అలానే ఉండండి నెక్స్ట్ ఎగ్జామ్స్ అప్పుడు మళ్ళీ కలుద్దాం ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సెకండ్ ఇయర్ నుంచి ఇప్పుడు 3rd ఇయర్కి వెళ్ళాలి మీరు 2-2లో ఉన్నారు మీకు సపోజ్ 19 క్రెడిట్స్తో మీ అదృష్టం బాగుండి అప్పుడు వచ్చారండి 19 ఉంటే సెకండ్ ఇయర్ టు 3rd ఇయర్ పంపించారు కానీ ఇప్పుడు అది లేదు మనకు కంపల్సరీ 47 క్రెడిట్స్ ఉండాలి 47 క్రెడిట్స్లో కొంతమందికి ఇప్పటివరకు 20 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఇంకా 27 క్రెడిట్స్ స్కోర్ చేయాలి అంటే నువ్వు మినిమం రెగ్యులర్ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అవ్వాలి అండ్ సప్లై కూడా కాబట్టి
పర్ఫెక్ట్గా చదవండి, మీకు ఇలాంటి టైం మళ్ళీ రాదు. ఇంకొకటి, సబ్జెక్ట్ ఎగ్జెంప్షన్ అని అవన్నీ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి, మీకు కాదు. మీరు గ్రేస్ మార్క్స్ కోసం అని సబ్జెక్ట్ ఎగ్జెంప్షన్ దానికోసం అని ఎదురు చూడొద్దు, మీకున్నటువంటి టైంను వేస్ట్ చేసుకోవద్దు. నేను క్లియర్గా చెప్తున్నాను, ఎవరైతే మన వీడియోస్ ఫ్లాట్, సిఓఎస్ఎం, డిఎం, ఎంఎస్ఎఫ్ ఏది ఫాలో అయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. బట్ వన్ డే ఎగ్జామ్ ముందొచ్చి కమెంట్ చేయడం కాదు, ఇప్పటి నుండే చదవండి. నేను ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు, అంటే 3-2 ఎగ్జామ్స్ ఆల్రెడీ రాసున్నారు, వాళ్ళ అదృష్టం బాగుండి, లాస్ట్ ఇయర్ 30 credits ఉన్న థర్డ్ ఇయర్లోకి ఫార్వర్డ్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం ఫోర్త్ ఇయర్ మీరు 4-1లోకి వెళ్ళాలంటే మీకు 73 credits ఉండాలి. ఈ 73 credits ఉండాలి అంటే మీకు 3-2 రెగ్యులర్ అయిపోయిందండి, అండ్ 1-1, 1-2లో ఉన్నటువంటి సప్లై ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. మీకు మిగిలింది ఓన్లీ 2-1, 2-2, 2-1, 2-2లో ఉన్నటువంటి సబ్జెక్టులు పర్ఫెక్ట్గా ప్లాన్ చేయండి. అది ఏ రెగ్యులేషన్ వాళ్ళైనా, R15, R13, R16, R18 ఎవరైనా, ఓకే, పర్ఫెక్ట్గా ప్లాన్ చేయండి. మీకు గుడ్ మార్క్స్ రాకపోతే అడగండి. లాస్ట్ మినిట్లో వచ్చి ఇంకొంతమంది మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్, మేడం మేము ఓన్లీ 1 day బ్యాటింగ్ చేస్తాం అనుకున్న వాళ్ళు, ఇది Maths 1 కాదు, ఈవెన్ Maths 2 కూడా అంత ఈజీ కాదు. Maths 1 1 day బ్యాటింగ్ చేసి పాస్ అయినావంటే అసలు నువ్వు మర్చిపో, ఇంజనీరింగ్ చేయడం అనేది మర్చిపో, అర్థమైందా? దాని బదులు డీటెయిన్ అయ్యి లేదంటే ఇంటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకోండి, కానీ అనవసరంగా 1 day బ్యాటింగ్, 1 day ఇంజనీర్స్ కావద్దమ్మా. మీరైనా కూడా లాస్ట్ వరకు స్ట్రక్ అయ్యి ఇందులోనే ఉంటారు, కాబట్టి ఏది చేసినా ప్లాన్డ్గా చేయండి, పర్ఫెక్ట్గా చదవండి, అప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఇది క్రెడిట్ డిటెన్షన్ గురించి. ఇప్పుడు 2nd year నుంచి 3rd year వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి 47 credits మస్ట్ అండ్ షుడ్, అసలు మీకు ఆప్షన్ అనేది లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మన రెగ్యులేషన్, ఐ మీన్ మన స్టడీ అకాడమిక్, ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న 10+2+4 ఈ ప్యాటర్న్ అనేది మారుతుంది, కాబట్టి మీరు వీలైనంత తొందరగా మీకున్నటువంటి బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోండి, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.